చత్తోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టంలో పడింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ ఇద్దరు కూడా తొలి వికెట్కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. రాహుల్ 54 బంతుల్లో 22 పరుగులు చేయగా శుభమన్ గిల్ 40 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేశారు. అర్ధశతకం భాగస్వామ్యంగా దిశగా సాగుతున్న దశలో స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్ లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్ లెగ్ స్లిప్ లో ఉన్న యాసర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 13.2 ఓవర్లలోనే 41 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత కాసేపటికే ఖలీద్ అహ్మద్ బౌలింగ్ లో బంతిని వికెట్ల మీదకు ఆడుతున్న రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. తర్వాత ఓవర్లో తైజుల్ భారత్ కు మరో షాక్ ఇచ్చాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ 5 బంతుల్లో ఒకే పరుగును చేసి వికెట్ల ముందు దోబూచుతో దొరికిపోయాడు. కోహ్లీ రివ్యూ కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో భారత్ 8 పరుగుల తేడాతో 3 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో పంత్ పుజారా భారత్ను కొంత ఆదుకున్నారు. దూకుడుగా ఆడిన పంత్ 26 బంతుల్లో 29 పరుగులు చేయగా మరో ఎండ్లో మెల్లగా బ్యాటింగ్ చేసిన పుజారా 32 బంతుల్లో 12 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. దీంతో తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 26 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. అయితే అంతకు మునుపు టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందనే ఉద్దేశంతో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ చెత్తోగ్రామ్లో చివరి రోజుతో పోలిస్తే మొదటి రోజే ఎక్కువ వికెట్లు పడ్డాయని బంగ్లా కెప్టెన్ షకీబ్ గుర్తు చేశాడు. తొలి రోజు త్వరగా వికెట్లు పడగొట్టి భారత్ను ఒత్తిడిలోకి నెడతామని షకీబ్ చెప్పారు. అయితే ఇక తొలి సెషన్లో 3 కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా అతను ఆ మాటను నిజం చేసేశాడు.